ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తూ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ రోజు దానిపై ప్రసంగానికి ఆమోదన తెలిపారు. ఇక పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రంపై తన గలాన్ని విప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ఇటీవలే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను మూవీతో పోలుస్తూ తన ప్రస్తావనను చాలా ఆసక్తికరంగా మార్చారు గల్లా జయదేవ్. మొదటిగా తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీతో సహా కొన్ని పార్టీలు కృతజ్ఞతలను తెలియపరిచాడు ఎంపీ గల్లా జయదేవ్. ఇక భరత్ అనే నేను సినిమా లైన్ ను వివరిస్తూ, ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి చనిపోవడంతో విదేశాల నుండి వచ్చిన భరత్ అనే యువకుడు అనూహ్య పరిస్థితుల్లో డైనమిక్ సీఎం గా మారుతాడని, తన తల్లి సూచించినట్లుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, విశ్వసనీయతే ప్రధానంగా పనిచేయడం కథాంశంగా చిత్రం ఉంటుందని ఆయన తెలియపరిచారు. ప్రభుత్వాలపై ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని ప్రతిబింబించడంతోనే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పాలకుల్లో అలాంటి విశ్వసనీయత కనబడడం లేదని, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఏ విధమైన హామీ నెరవేరలేదంటూ, ఆయన ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ ను మర్చిపోయాడంటూ గల్లా జయదేవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎద్దేవా చేశారు. అయితే అవిశ్వాసం అనేది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య యుద్ధం కాదని, ఇది ఆధిక్యతకు, నైతికతకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను మర్చిపోవడం ఓ సినిమాతో పోల్చి ఎంపీ గల్లా జయదేవ్ తన స్పీచ్ ని ప్రారంభించడం కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, అక్కడి పార్లమెంటు మెంబర్స్ ను మాత్రం ఇతని ప్రసంగం బాగానే మెప్పించిందని అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగమ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.